హాయ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం దేనిని పడితే దానిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకోబోతున్నాం యాజ్ అండ్ విచ్ యాజ్ అండ్ విచ్ అంటే తెలుగులో దేనిని పడితే దానిని అని అర్థం యాజ్ అండ్ విచ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం చాలాసార్లు మాట్లాడేటప్పుడు దేనిని పడితే దానిని అని అంటూ ఉంటాం అలాంటి పదాన్ని తెలియజేయు సందర్భంలో మనం యాజ్ అండ్ విచ్ను ఉపయోగిస్తాము డోంట్ యూజ్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్ దేనిని పడితే దాన్ని వాడకూడదు డోంట్ టచ్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్ దేనిని పడితే దాన్ని ముట్టుకోకూడదు డోంట్ ఇట్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్ దేనిని పడితే దానిని తినకూడదు డోంట్ బై యాజ్ అండ్ విచ్ యూ వాంట్ దేనిని పడితే దానిని కొనకూడదు యాజ్ అండ్ విచ్ యాజ్ అండ్ విచ్ అంటే తెలుగులో దేనిని పడితే దానిని అని అర్థం యాజ్ అండ్ విచ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం చాలాసార్లు మాట్లాడేటప్పుడు దేనిని పడితే దానిని అని అంటూ ఉంటాం అలాంటి పదాన్ని తెలియజేయు సందర్భంలో మనం యాజ్ అండ్ విచ్ను ఉపయోగిస్తాము డోంట్ యూజ్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్ దేనిని పడితే దాన్ని వాడకూడదు డోంట్ టచ్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్ దేనిని పడితే దాన్ని ముట్టుకోకూడదు డోంట్ ఇట్ యాజ్ అండ్ విచ్ యూ వాంట్ దేనిని పడితే దానిని తినకూడదు డోంట్ బై యాజ్ అండ్ విచ్ యూ వాంట్ దేనిని పడితే దానిని కొనకూడదు